అసలు నగ్మాని తెలుగు ఫీల్డ్ తో ఇచ్చింది ఎవరనుకున్నావు ఎవరండి నేనే అయ్యో బాబోయ్ మీరా నాకు ఛాన్స్ ఇచ్చండి అలాగే కానీ ఏవేనండి కట్టండి అదంతా నీకెందుకు గాని చూడు నిన్ను నగ్మకన్న పెద్ద హీరోయిన్ చేస్తా అయ్యో బాబోయ్ మరి నాతో వస్తావా కమల్ హాసన్ గారు పిలిస్తే రానేంటండి ఓల్ కమల్ హాసన్ కాదండి కుర కమల్ హాసన్ అయ్యో బాబోయ్ అంటేనండి మనం ఉలాగా అంటారు కదా అయ్యో బాబోయ్ రైట్ మన విజిటింగ్ కార్డు ఇదిగా ఈ అడ్రస్ ఉన్న ఆత్రమానికి రాత్రి 9 గంటలకు వచ్చే అలాగేనండి మరి ఒక చిన్న విషయం అండి మా బావండి నా ఎంత అనుకొని ఫాలో అయిపోతున్నానండి అడి క్యాచ్ చేస్తే ఏం చేస్తారండి వాడికి నాకు తగిలిస్తా గానీ నువ్వు అలా వెళ్ళమ్మా థాంక్స్ అన్నయ్య అన్నయ్య తప్పమ్మ ఓ వసంతి ఉండిరండి సాయంత్రం మర్చిపోకండి వస్తా ఇదిగో పలాత పగలే మలం మలం ఒకటే నేను కూడా ఆ రేయ్ నీకు అంత సీన్ లేదు గానీ ఆడపిల్లవి పైగా ఎంత అందంగా ఉన్నా ఇలా ఒంటరిగా పార్క్ వస్తే నా లాంటి అందమైన ఆడపిల్ల కంటపడితే నువ్వేమవుతావో కాసేపట్లో నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు నాకేం భయం అరే నాకే అనుకున్నాను బాయ్ ఫ్రెండ్ నీకు ఉన్నాడా ఉంటే ఉన్నాడు గాని వెళ్ళి ఇంకో బెంచ్ చూసుకో నా కిట్టు వచ్చే టైం అయింది కిట్టునా అవును నా బాయ్ ఫ్రెండ్ పేరు కిట్టు అతను నీకెలా బాయ్ ఫ్రెండ్ అయ్యాడు మొన్న సండే మా లేడీస్ హాస్టల్కి వచ్చి లైట్స్ ఆఫ్ చేసి నన్ను రేప్ చేశాడు అప్పటి నుంచి లేదు నువ్వు అప్పటికే చెప్తున్నావు అసలే పెళ్లి కాని ఆడపిల్లని పైగా కన్నె పిల్లని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా త్వరలోని కిట్టుకి నాకు పిప్పి పిప్పి తిండి నిన్ను ఎవరు నువ్వు నా కిట్టుని పెళ్లి చేసుకుంటావా నేనే మరి లేడీ అనుకున్నావా ఏంటి వేషం అవసరకు అమ్మాయి వేషం అసలే మీ మావయ్య సన్యాసులతో పాటు కలిసి హిమాలయ పర్వతాలకు వెళ్ళామని చెప్పావు కదూ అవును ఎందుకు వాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళలేదు అసలు సిసలైన విలన్ డ్రెస్ వేసుకొని నలుగు రోడ్డు తప్పటి కనిపించాడు నిజమా అవును ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఇచ్చి ఈ రోజు రాత్రి 9 గంటలకి ఈ అడ్రస్ రమ్మని చెప్పాడు నమ్మలేకపోతున్నానే అదే మరి ఇంకో విషయం మనం వెతుకుతున్న రేపిస్ట్ మీ మావయ్య ఏమోనని నాకు అనుమానం ఎలా చెప్తున్నా చేతి కట్టుకోవడం ఉంది అందుకు పని చెయ్యి నువ్వు అడ్రస్కి వెళ్ళి మీ మావయ్యని ప్రేమిస్తున్నట్టు నటించు ప్లీజ్ నా కోసం ఉత్తి నటనే నువ్వు వెళ్ళు నేను శంకరం గాడు వేరే గెటప్ లో వస్తావు త్వరగా రావాలి వచ్చేస్తావు చెప్తే నాకే ఇస్తావు రెండు చెంప దెబ్బలు నాలుగు చెప్పు దెబ్బలు సరిపోతాయా నీలాంటి పొగరున్న ఆడపిల్ల ఏదిచ్చినా హ్యాపీగా తీసుకుంటాను ఇస్తావా Oh!
सरे जाग्रत इंटूटिंग टाइम फैट अटे चूड़ा चाल आश ना राधा कला निजमे प्रेम किट्टू मोसम अंके इकड़े उदा నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీ దొట్టు. సరే పద రెస్ట్ తీసుకుని గాని. రమ్మను. బంగారం బంగారం ప్రతి భారతీయుడు కూడా ఇలాగే అనిపిస్తుంది. నీ పేరేంటి కంచా? భారతీయురా? కాదు, రాధా. రాధా. వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. నేనే కృష్ణ. అయ్యా, ఈ ముసలాడు కాస్త కంట్రోల్ లో ఉంచు. భారతీయుడు ఇప్పుడు కంట్రోల్ లో ఉండడు. ఎంతకీ నీ దగ్గర బంగారం ఉన్నట్టా లేనట్టా? నాకు 3 నెలలు టైం ఇవ్వండి. నో, ఇప్పుడే కావాలి. ఇప్పుడే అంటే ఎక్కడ దొరుకుతుందండి? దొరుకుతుంది. ఇప్పుడు వెళ్ళింది కోలార్ మైన్ గోల్డ్. దాన్ని ఒక్కసారి నేను అది నా కాబోయే భార్య అండి. కుదరదు. కుదరదా? పసు ఎల్లు మర్చి. స్వామి అంటావు, స్మగ్లర్ అంటావు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు నీకు. పద నేను చెప్తాను. ఒరే పిచ్చోడా, భారతీయుడు అంటే ఎవరు అనుకున్నావు? ఎవరు? భారతీయుడు. వాడి వెనకాల రోజుకి 100 మంది అమ్మాయిలు పడుతుంటారు, ఒంటి కన్నుతో కూడా. అలాంటి వాడు నీ కాబోయే పిల్ల వెనకాల రెండు కళ్ళుతో పడుతున్నాడంటే నీ ఎంత అదృష్టవంతుడి ప్రపంచంలో లేడు. ఆఫ్టర్ ఆల్, 3 కోట్లేమిట్రా, 30 కోట్లేస్తాడు మొత్తం మింగై. కానీ ఒప్పుకోదేమో. ప్రెస్ చేయి, ప్రెదర్ చేయి, వాడి సైడ్ పుష్ చేయి. ట్రై చేస్తా. చేయి, బొట్లో పడేసాను. అయ్య బాబా, జూరాస్కర్ ఏదో మావయ్యవని నేను ప్రేమించిన కిట్టును కూడా నీకోసం వదిలేసి వస్తే నా మీద బిజినెస్ చేస్తావా? అది కాదు నార్మల్. ఇంకేం చెప్పుకో. ఏమిటా వేదనవు? ఓ రాధా, నా పిచ్చి రాధా, నా మీద నీకెంత ప్రేమ ఉందో, నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావు అని చిన్న టెస్ట్ పెట్టాను. నేను పెట్టిన టెస్ట్ లో నువ్వు పాస్ అయిపోయావు. ఈ ఏటి మేటి మహాప్రతివ్రతవు నువ్వే. అదేంటి, పొగిన కొడతావు? అప్పుడు కోపంలో కొట్టాను, ఇప్పుడు ప్రేమతో కొట్టాను. నీ ప్రేమ బంగారం గాను. నీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేవు, కోపం వచ్చినా తట్టుకోలేవు.
పోనీ ఆ భారతీయుడు వద్దులే నువ్వు రెస్ట్ తీసుకో నేను వస్తానే చూసావా వాళ్ళతో వాలీబాల్ ఎలా ఆడుకుంటున్నాను మిమ్మల్ని చూడగానే మీ టాలెంట్ అర్థమైంది సార్ థ్యాంక్స్ అవును మీ అసిస్టెంట్ ఏడి లండన్ లో ఉన్న నా ఫోర్త్ వైఫ్ కి ఫోన్ చేసి రమ్మని పబ్లిక్ టెలిఫోన్ బూత్ పంపించాను ఏమంటుందో జంబల కృపంబ ఓకేనా నాట్ ఓకే సార్ నాట్ ఓకేనా యు డామేజ్ ఒక ఆడపిల్లని లైన్ లో పెట్టలా పోయావు నీతో నాకు బిజినెస్ ఏంటి వేర్ ఇస్ మై అసిస్టెంట్ వేర్ ఇస్ మై కార్ వేర్ ఇస్ మై సూట్ కేస్ ఆవేశ్ ప్రకన్ సార్ ప్లీజ్ నా మాట వినండి మీరు తొందరపడకండి ఆవిడ చాలా స్ట్రిక్ట్ సార్ స్ట్రైట్ గా చెబితే వినే మనిషి కాదు దాన్ని లొంగదీయడానికి నా దగ్గర ఫార్ములా నంబర్ 1 ఉంది దాన్ని ఉపయోగించాలి ఫార్ములా నంబర్ 1 అదేదో తొందర చెప్పేశావు నేను రాధని గాఢంగా ప్రేమించాను అది మా బావకి ఇష్టం లేదు అది కిట్టు అనే ఇడియట్ ని వెర్రిగా ప్రేమించింది ఏంటి సార్ నన్ను కొట్టారు నాకు ఆవేశం వస్తే అప్పుడు కొడతారు చెప్పు బావగారి ఆఫీస్ లో కిట్టు మానస జాబ్ చేస్తున్నారు ఒక రోజు వాళ్ళిద్దరు ఓవర్ టైం చేస్తుంటే ఇంకేముంది మళ్ళీ లైట్లు వెలిగేసరికి కిట్టే మానస రేప్ చేశాడని అందరూ అనుమానించారు ఏయ్ వాళ్ళు పట్టుకోరా ఏయ్ ఎవరా నువ్వు భారతీయుడిని భారతీయుడివా పట్టుకుంది వదలటానికి కాదు సైలెంట్ గా చంపేయడానికి తసరియ చంపేస్తాడంట్రా ఒక్కడి పేకరా రాస్కల్ మా ఇంటి తిండి తినే మా ఇంటి కప్పుగా నిప్పి పెట్టాలని చూస్తావా ఇన్స్పెక్టర్ వీడిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టండి ఆ విషయం మాకు వదిలేయండి సార్ బావా నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్ అన్న పోలీసులు అన్న చాలా భయం అది నీకు తెలుసు కదా బావా ఈ ఒక్కసారి క్షమించు బావా నిన్నంత తేలిక వదిలి పెట్టాను రా బావా మీ చేతులు పట్టుకుని బతివరకుంటాను రాధ అంటే నాకు పంచ ప్రాణాలు రాధ దక్కలేదన్న బాధతోనే ఈ నేరాలన్నీ చేశాను నన్ను క్షమించు బావా రాధ నువ్వైనా క్షమించమని చెప్పు పోన్లే డాడీ క్షమించమని అడుగుతున్నారుగా అవును సార్ వీడిని జైలుకి పంపించకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం బాగుపడుతుందేమో అనుకుంటా మీరు చెబుతున్నారు కాబట్టి ఓకే ఎరా పెళ్లి ఒప్పుకుంటావా తప్పకుండా చేసుకుంటా బావా అయితే ఒక పని చేద్దాం వచ్చే ఆగస్టు 16న మంచి ముహూర్తం ఉంది ఇద్దరు పెళ్లిళ్ళు అదే రోజు చేసేద్దాం సార్ ఆగస్టు 15న పెట్టుకుంటే బాగుంటుందేమో అదేమిటబ్బా నీ పెళ్లికి ఆగస్టు 15 ఉన్న లింక్ ఏమిటి చాలా లింకులు ఉన్నాయి సార్ మీరు అడగకూడదు నేను చెప్పకూడదు సరే ఈ కోరిక ఎందుకు కాదనాలి అలాగే కానిద్దాం చెప్పి సార్ 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 పెళ్లి పెట్టి మీద ఉన్నదండు అరెస్ట్ చేయటం అన్యాయం సార్ అన్యాయం సంగతి ఏదో కోర్టులో చూసుకుందాం సార్ అంత మాట అనకండి సార్ మీకు దండం పెడతాను సార్ ఇవాళ ఆగస్టు 15 ఈ రోజు నా పెళ్లి కాకపోతే ఈ జన్మలో నాకు పెళ్లి కాదు సార్ నాకు పెళ్లి అయిన తర్వాత కాపురం పెట్టమంటే ఇక్కడే పెడతాను సార్ షట్ నువ్వు ఎంత చెప్పినా ఉపయోగం లేదు ఇష్టం లేదా దేవుడికి కాదురా జ్యోతిష్కుల ఏబిసిడీలు కూడా తెలియని ఆ భైరవ శాస్త్రి గారికి ఏంట్రా నువ్వు చెప్పేది వాడు ఒక పెద్ద చీట్రా వాడు నీ పెళ్లి చెడగొట్టి వాడి చెల్లెల్ని నీ కట్టపెట్టేద్దామని వాడి ప్లాను
అమ్మన శాస్త్రి చాలు చాలే నీ జ్యోతిష్ను పిచ్చితో నీ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటావని ఎస్ఐ గారు నేను కలిపి ఆడిన నాటకం ఇదంతా అయితే నా పెళ్లిప్పుడు రా ఇంకెప్పుడు ఏమిట్రా పెళ్లి పందిళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు మొత్తం మీద నా కోసం ఆవిడ ఎదురు చూస్తుంది అంటే నీకు పెళ్లి నాకు ఆ సౌండ్ ఏమిటి స్వాగతం సౌండ్ లేండి ఓ ఐ సీ థాంక్స్ సార్ మంగళ దేవత మంగళసూత్ర టైం అవుతుంది భగింత్రులు ఆయించుకుని చెప్పండి మీకు ఈ విషయం తెలీదా వాళ్ళెవరూ రాలేదు వాళ్ళకి ఏం పోయకాలం వచ్చిందిరా ఈ తొట్టి పెళ్లికి మేము ఎందుకు అనుకున్నారో ఏమో అంతేరా నా పెళ్లి జరగడం ప్రపంచంలో ఎవరికి ఇష్టం లేదు ఆఖరికి మన నాయకు నీ మేళతాళాలు మేము వాయిస్తాం గరీ ముందు తాళి కట్టిన మేళతాళాలు ఎల్ల పెళ్లి కొడుకు ఈ మేళతాళాలు తాను తాళి కట్టిన పాప టైం అయిపోతుంది ఏ వంగున్నదిరా లైన్ వేస్తే పడతదిరా